హలో ఆల్ సినిమా లవర్స్ వెల్కమ్ టు ది ఫిల్మీ ఫెలో అండ్ వెల్కమ్ టు గుంటూరు కారం సినిమా రివ్యూ నిజంగా కళ్ళల్లో కారం కొట్టినట్టే అయింది సినిమా చూస్తున్నంత సేపు మనిషికి ఎక్కువ ఆశకూడదండి ఆ ట్రైలర్ సాంగ్స్ టీజర్ చూసాక కూడా సినిమాకి వెళ్లడం అంటే సాహసం అనే చెప్పాలి సరే బాబున్నాడు బాగుంటుంది త్రివిక్రమ్ ఉన్నాడు టాలెంట్ చూపించుంటాడు అని నమ్మకంతో పోతాం కానీ సినిమా చూసాక త్రివిక్రమ్ అండ్ టీమ్ ఏమో గానీ మనం మడత పెడతాం కూర్చి ఆఫ్టర్ లాంగ్ టైం మహేష్ బాబు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ట్రై చేశాడు కానీ సినిమా ఏ మాత్రం డిఫరెంట్ గా అనిపించదు త్రివిక్రమ్ రైటింగ్ అండ్ మహేష్ బాబు చార్మింగ్ ఆ డైలాగ్ డ్రవిలి చాలా బాగుంది కానీ ఆ మ్యాజిక్ మిస్ అయిపోయింది బాబు కామెడీ టైమింగ్ త్రివిక్రమ్ యూనిక్ రైటింగ్ స్కిల్ సినిమాలో ఓన్లీ ద ప్లస్ పాయింట్ త్రివిక్రమ్ డైరెక్టర్ కన్నా రైటర్ గా డెఫినెట్లీ బెటర్ పర్సన్ అని ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నారు ఇక గుంటూరు కారం సినిమా డీటెయిల్ రివ్యూ లోకి వెళ్లే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ది ఫిల్ ఫెలో ఫర్ మోర్ ఫిల్మ్ రివ్యూస్ అప్డేట్స్ అండ్ అనాలిసిస్ ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే రమణ మహేష్ బాబుని వాళ్ళ అమ్మ రమ్య కృష్ణ టెన్ ఇయర్స్ వయసులో వదిలేసి వెళ్ళిపోతుంది రమణ ఆరు అడుగుల ఒక్క అంగులం అయ్యాక తనకి వాళ్ళ అమ్మకి ఆమె ఆస్తికి ఏమీ సంబంధం లేదని సైన్ చేయమంట కానీ రమణ వాళ్ళ అమ్మ అడిగితే తప్ప సైన్ చేయను అంటాడు ఆమె అడగదు మనకి మొహమాట్ అలా రమణ సైన్ చేస్తాడా లేదా అసలు వాళ్ళ అమ్మ తనని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది మళ్ళీ వస్తుందా లేదా అన్నది ఈ సినిమా స్టోరీ సినిమా ఫస్ట్ కాస్త ఫన్ ఉంటది డీసెంట్ రైటింగ్ మహేష్ బాబు సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో సినిమా ఓకే అనిపిస్తుంది బట్ సెకండ్ ఆఫ్ రైటింగ్ డైరెక్షన్ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ విజువల్ ఎఫెక్ట్స్ ఇలా అన్ని లో గుంటూరు కారం సినిమా డిసప్పాయింట్ చేస్తూనే ఉంటుంది అన్నిటికన్నా దరిద్రం ఏంటంటే ప్రకాష్ రాజ్ రమ్య కృష్ణ మురళీ శర్మ ఇలాంటి యాక్టర్స్ కూడా యాక్టింగ్ చేయలేదు సినిమాలో సరే శ్రీలీలాక్టింగ్ చేయలేదు అంటే ఆమెకు అంతే వస్తుందో లేదా యాక్టింగ్ రాదో లేదా ఇంకేమైనా టాలెంట్ ఉందో ఆ విషయం పక్కన పెట్టేద్దాం వీళ్ళకి వచ్చు అయినా యాక్టింగ్ చేయలేదు సినిమా బిగినింగ్ లో వన్ ఆర్ టూ ప్లేసెస్ లో కెమెరా వర్క్ బాగుంది మెయిన్లీ మహేష్ బాబు ఓపెనింగ్ సీన్ లో ఆ తర్వాత సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ మినిట్ నుంచినే డిసప్పాయింట్ చేయడం మొదలై అన్ఎక్స్పెక్టెడ్ ఓపెనింగ్స్ అన్వాంటెడ్ బీరోల్ షార్ట్స్ అన్ రియలిస్టిక్ విజువల్ ఎఫెక్ట్స్ అండర్ పర్ఫార్మెన్స్ అన్ప్లెజెంట్ మ్యూజిక్ అన్ప్యాక్ యాక్షన్ అన్కన్విన్సింగ్ థీమ్ అన్ రియల్ ఫీమేల్ యాక్టర్ టోటల్ గా అన్వాంటెడ్ సినిమా ఫర్ మహేష్ బాబు ఈ సినిమాలో డెఫినెట్లీ నేను మెన్షన్ చేయాల్సిన ఇంకొక అద్భుతం ఇంకొక కళాఖండం ఏదైనా ఉందంటే అది ఎస్ఎస్ తమన్ గారు ఎవరైనా ఒక సీన్ కి మ్యూజిక్ కంపోజ్ చేస్తారు ఈయన ఒక షార్ట్ చేస్తున్నారు షార్ట్ కి ఫ్రేమ్ ఫ్రేమ్ కి మ్యూజిక్ మారిపోతుంది కుర్చీలు మడత పెట్టే ఓపిక లేదు నీకేమైనా దుకాణం ఉంటే నువ్వు అది మడత సినిమా ఎండ్ అయ్యే కొద్ది ఫ్రస్ట్రేషన్ తప్ప ఇంకేమీ రాదు మనం సినిమాలో ఒక పాటలో ఒక మాట ఉంటది ఎవరెవరో చేసిన తప్పును ఎందుకు ఎందుకు నేను మొయ్యాలి అని కరెక్టే మీరు చేసిన తప్పులు ఎందుకు మేము మొయ్యాలి ఆ తప్పు బరువుగానో బలంగానో ఉంటే మోస్తాం భారంగా ఉంటే మోయడం చాలా చాలా కష్టం ఈ సినిమా భారంగా చూసా టోటల్ గా గుంటూరు కారం సినిమా జస్ట్ ఓకే ఫస్ట్ హాఫ్ మహేష్ బాబు గారు ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారు ఈ సినిమా అన్ఫార్చునేట్లీ ఆయన కష్టానికి దగ్గర ఫలితం అయితే దొరకలేదు దొరకదు కూడా వెరీ బ్యాడ్ సెకండ్ హాఫ్ గుంటూరు కారం అస్సలు మంటెక్కిచ్చు డెఫినెట్లీ అవుట్ ఆఫ్ సంక్రాంతి రేస్ గుంటూరు కారం సినిమాకి ది ఫిల్మీ ఫెలో రేటింగ్ టూ అవుట్ ఆఫ్ ఫైవ్ అది కూడా బాబు యాక్టింగ్ కి మాత్రమే ఇలాంటి మరిన్ని సినిమా రివ్యూస్ అని నేను చెప్పను ఎందుకంటే ఇలాంటి సినిమా మళ్ళీ రాకూడదని నేను కోరుకుంటాను మరిన్ని మంచి సినిమా రివ్యూస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ది ఫిలిమి ఫెలో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్